ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శంకర్. గంజాయిని తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్. అనపర్తి గ్రామంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు విలేకరులకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పొలమూరు గ్రామానికి చెందిన మేడిశెట్టి సుభాష్ మరియు గొలుగూరి మణికంఠరెడ్డిలుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిరువురు మద్యం మరియు గంజాయి త్రాగుటకు బానిసలే. వారి సంపాదన వారి విలాసాలకు సరిపోకపోవడం వలన ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో విశాఖపట్నం జిల్లా చింతపల్లి తదితర గ్రామాలకు వెళ్లి అక్కడ గంజాయిని కొని దానిని ఎక్కువ రేటుకు అమ్ముకొని ఆ సంపాదనను తమ విలాసాలకు ఖర్చు చేసుకునేటందుకు ఈ క్రమంలో చింతపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 6 కేజీల గంజాయిని 10,000 రూపాయలు కొని దానిని అర్తమూరు రోడ్లో పొలం దిమ్మల మధ్య చెట్లలో గంజాయిని దాచి మంగళవారం దానిని పంచుకున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి నిందితులను అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 6.362 కేజీల గంజాయిని, ఒక మోటార్ సైకిల్ మరియు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో అనపర్తి SI ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు అన్వి భాస్కర్రావు, అనపర్తి CA. ఈ రోజున రాబడిన సమాచారం మేరకు అనపర్తి అవుట్స్కట్స్లో అనపర్తి సావరానికి అనపర్తి ఇద్దరు కుర్రోళ్ళని సుభాష్, మేడిశెట్టి సుభాష్, గొలుగూరి మణికంఠరెడ్డి అనే ఇద్దరు కుర్రోళ్ళని గంజాయితో పట్టుకోవడం జరిగింది. ఈ కుర్రోళ్ళు ఏంటంటే ఇంతకుముందు గంజాయి తాగడం అలవాటు అయ్యి తర్వాత ప్రస్తుతం ఈ లాక్డౌన్లో దాని అవైలబిలిటీ అంటే కొంతమంది సాధువుల దగ్గర అది కొనే అలవాటు ఉంది వీళ్ళకి. అది దొరకపోయేసరికి వీళ్ళే దీని సోర్స్ కనుక్కుని నర్సీపట్నం అవతలకి వెళ్ళి ఈ 6 కేజీలు గంజాయి తీసుకొచ్చి దీన్ని హైదరాబాద్లో అమ్ముదాన్న కాన్సెప్ట్తో రవాణా చేయడం సిద్ధంగా ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా గత 20 రోజుల క్రితం కూడా అనపర్తిలో కొంతమంది కుర్రోళ్ళు నర్సీపట్నం తెచ్చి గంజాయి అమ్ముతున్న కుర్రోళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. ఇందుమూలంగా నేను అనపర్తి, కాకినాడ, రాజమండ్రి పేరెంట్స్, ప్రొఫెషనల్ కాలేజ్ స్టూడెంట్స్ పేరెంట్స్కి ఎస్పెషల్లీ చెప్పేసి ఏంటంటే యూత్ ఎక్కువగా ఈ గంజాయి తాగడానికి అలవాటు పడుతున్నారు. మీరు మీ పిల్లలు ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ తరచుగా గమనించుకోవాలి. ఈ కుర్రోళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అన్ని చోట్ల పట్టణాల్లో కూడా ఈ గంజాయి తాగడం అనేది ఒక హాబీగా మారింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని మొదట్లోనే గుర్తించి ఈ గంజాయి బారి నుంచి రక్షించవలసిందిగా కోరుతున్నాం. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. నిరంతరం అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా గంట బెల్ పై ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్లో పెట్టే ప్రతి న్యూస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.